సో ఫ్రెండ్స్ దానిలో ఏమైతే అంటే మనకి ఏదైనా ఎట్లా ఒకసారి మన ఎలా మనకి తేలుకుండా ఎలా మైక్రోస్కోప్ ఎలా కింద కూడా పడవచ్చు ఓకేనా ఇంకా ఎలా అంటే హలో ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎంకే మొబైల్ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక RF4 7050 టీవీపీ మైక్రోస్కోప్ సంబంధించి తెలుసుకుంటాం అంటే ప్రజెంట్ మైక్రోస్కోప్ ఆ మోడల్ మైక్రోస్కోప్ చాలామంది దీనికి లైక్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ని చాలామంది తీసుకుంటారు కూడా పర్చేజ్ కూడా చేస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు వాడు యూజ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా మీరు మైక్రోస్కోప్ ఈ మైక్రోస్కోప్ సంబంధించి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసి ఉంటారు అంటే దానిలో పాటు ఏమేమి ఐటమ్ వస్తుంది అండ్ దీనికి ఎలా క్లారిటీ ఉంది మొత్తం వీడియో మీరు డీటెయిల్స్గా చూసి ఉంటారు కానీ ఫ్రెండ్స్ దానిలో పాటు కంపెనీ వాడు మనకి ఐటమ్ మొత్తం ఇచ్చారు ఇవ్వలేదు అదే మీకు యూట్యూబ్ ఏ యూట్యూబ్ వాడు అంత పెద్ద యూట్యూబర్ ఉందా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఆ మైక్రోస్కోప్కి అంత పెద్ద డీలర్ ఉంటాను ఆ మీకు చెప్పలేదు అంటే దాంతో పాటు ఏం ఐటమ్ ఇచ్చి ఇవ్వలేదు కంపెనీ వాడు దాంతో పాటు ఏం ఐటమ్ మిస్ చేశారు ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఏదైనా మన మొబైల్ రిపేరింగ్ చేసేది ఇప్పుడు మనకి మన మీతో అంటే మన డైరెక్ట్ మీకు మెకానిక్తో అది మా ఐటమ్ మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట సో మనకి మీరు సో ఫ్రెండ్స్ మీరు మనతో కండక్ట్ ఉంటాం కాబట్టి మీకు మనకి తెలుస్తుంది మనకి ఎక్స్పీరియన్స్ ఉండంటే మనకి దాంతోపాటు ఇంకా ఏమేం ఐటమ్ కావాలని వస్తుంది ఇంకా దాంతోపాటు ఏం ఐటమ్ ఇంపార్టెంట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ కొన్ని ఐటమ్ దాంతోపాటు ఎలా ఒకటి రెండు ఐటమ్ ఉంది సో మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది అదే ఐటమ్ కంపెనీ వాడు దాంతోపాటు ఇవ్వలేదు అది కూడా ఈ వీడియోలో మనం మొత్తం మెయింటైన్ చేస్తాం అండ్ దాంతోపాటు ఏం ఐటమ్ ఇచ్చారు అండ్ దీనికి క్లారిటీ అంటే చాలా బాగుంది నో డౌట్ ఫ్రెండ్స్ దీనికి క్లారిటీ కానీ జూమింగ్ లెన్స్ కానీ అంతా బాగుంది మీకు మొత్తం ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాం ప్లస్ దాంతోపాటు ఏం ఐటమ్ ఇచ్చారు ఏం ఐటమ్ ఇవ్వలేదు అది కూడా ఈ వీడియోలో మనం మొత్తం మెయింటైన్ చేస్తాం మీరు వీడియో పూర్తిగా చూడండి అండ్ ఫ్రెండ్స్ ఎట్లాంటి మొబైల్ రిపేరింగ్ టూల్స్ నుంచి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకా ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర ఏదైనా మొబైల్ రిపేరింగ్ టూల్స్ సంబంధించి అప్డేట్ అంటే అప్గ్రేడ్ మోడల్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మొబైల్ రిపేరింగ్ టూల్స్ సంబంధించి మొత్తం ఏ టు జెడ్ అప్గ్రేడ్ మోడల్ వస్తూ ఉంటుంది అంటే మనకి మొబైల్ రిపేరింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మన దగ్గర ఏదైనా లేటెస్ట్ అప్గ్రేడ్ మోడల్ టూల్స్ ఉండేందుకు మన అంతా ఈజీగా అంతా ఈ స్పీడ్తో మొబైల్ రిపేరింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీరు కొత్తది పర్చేజ్ చేసేది ఇప్పుడు కూడా మీరు పాత మోడల్ పర్చేజ్ చేస్తారంటే తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా మనకి మీకు మార్చుకోవాలని వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు నుంచి మీరు తీసుకునే ఇప్పుడు కూడా అప్డేట్ మోడల్ తీసుకున్నారు అనుకో ఇంకా మీకు తిరిగే పని ఉండదు మీకు ఇంకా వెనకాల చూడడం ఒక్కర్లేదు మీరు ఏదైనా లేటెస్ట్ మోడల్ అప్గ్రేడ్ మోడల్ తీసుకోండి ఏ ఐటమ్ అని తీసుకునే ఇప్పుడు ఫ్రెండ్స్ ఓకేనా మీరు 2000 3000 ఇప్పుడు మైక్రోస్కోప్ తీసుకున్నారు మీరు అప్గ్రేడ్ లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చింది అదే తీసుకోండి మీరు 2000 3000 అసలు చూడకూడదు ఎందుకంటే దానిలో మీకు తర్వాత కూడా 2 సంవత్సరం 3 సంవత్సరం మనకి ఇంకా వ్యాపారం పెరిగితే ఇప్పుడు మనం పెంచితే ఇప్పుడు మనకి బిజినెస్ పెరిగితే ఇప్పుడు మన దానిపైన ఇంకా హై క్వాలిటీ మైక్రోస్కోప్ తీసుకునేప్పుడు మన ఇంకా 2000 3000 చూడకుండా మీరు ఇప్పుడు బెటర్ మంచి తీసుకునేది ఇప్పుడు బెటర్ ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా మన మ్యాన్ ఆల్రెడీ మీరు మన దగ్గర రెగ్యులర్ కస్టమర్ వచ్చేవాడు రెగ్యులర్ మీరు మెకానిక్ వచ్చేవాడు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే మనం ఆల్రెడీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ మొబైల్ రిపేరింగ్ టూల్స్తో అసలు ఇంకా ఇంపార్టెంట్ ఆరిజినల్ ఐటమ్ ఉండే ప్రోడక్ట్ ఉంటుంది మనకి పనికి వచ్చేది ఫ్రెండ్స్ ఓకేనా సో మనకి ఏది 100% ఆరిజినల్ జెన్యున్ ప్రోడక్ట్ ఉంటుంది ఏ ఐటమ్ మొబైల్ రిపేరింగ్ టూల్స్లో ఓకేనా సో దానికోసం మనం ఓన్లీ క్వాలిటీలో ఫోకస్ చేస్తాం ఫస్ట్ అయితే ఈ ఐటమ్ అని సరే మైక్రోస్కోప్ కాదు బ్లోర్ SMD కానీ మీకు పవర్ సప్లై డీసీ పవర్ సప్లై మల్టీమీటర్లో ఏ ఐటమ్ అని దాని సంబంధించి ఓన్లీ క్వాలిటీ ఉందని మీకు ఐటమ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఓకేనా మీరు 200 300 2000 కానీ ఇటు చూడకుంటే మీరు 100% జెన్యున్ ప్రోడక్టే తీసుకోండి సో మనకి మీకు మొబైల్ రిపేరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో అయితే ఇప్పుడు ఇది మనకి ఇది RF4 మైక్రోస్కోప్ మీకు ఓపెన్ చేసేసి మొత్తం దాంతో పాటు ఏం ఐటమ్ ఇచ్చింది అండ్ మొత్తం మీకు డీటెయిల్స్గా చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా దీనికి క్లారిటీతో చాలా బాగుంది RF4 కంపెనీ మైక్రోస్కోప్ క్లారిటీ చాలా బాగుంది అండ్ క్వాలిటీ కానీ జూమింగ్ క్వాలిటీ కానీ అంతా బాగుంది నో డౌట్ కానీ ఒక ఐటమ్ దానిలో పాటు ఇవ్వలేదు అదే కూడా మనం విడిగా మీకు తెచ్చేసి దానిలో పాటు ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో పూర్తిగా చూస్తే మీకు మొత్తం తెలిసింది మొత్తం అర్థమైతే మీరు వీడియో చాలా చూసి ఉంటారు కానీ అది వీడియో ఖచ్చితంగా మీరు చూడండి ఓకేనా అండ్ ఎట్లా అంటే అప్డేట్ మొబైల్ రిపేరింగ్ టూల్స్ మంచి వీడియో మన ఛానల్లో వస్తుండండి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినాకండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మీకు మొత్తం ఎక్కడ ఐటమ్ నేనే ఒక పెట్టేసాము ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు దాంతో పాటు వచ్చింది మెయిన్ అయితే ఇది దీనికి ఈ ఇది పెద్ద సైజ్ అంటే బిగ్ సైజ్ దీనికి బేస్ వస్తుంది సో చాలామందికి వర్క్ చేసుకోవడానికి
చాలా ప్లేస్ ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి ఇది స్టాండ్ వస్తుంది, ఎండ్ది మనకి ఇది, దాని తర్వాత ఇది పైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి మైక్రోస్కోప్ స్టాండ్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ దాని తర్వాత దీనికి ఇది మా మైక్రోస్కోప్కి ఇది క్లిప్ వస్తుంది. సో మన మైక్రోస్కోప్ దీనికి స్టాండ్ అక్కడ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ఇది దీనికి మెయిన్ హెడ్ ఉంది, అండ్ దీనికి ఒకటి సీటీవీ కెమెరా లెన్స్ దాంతోపాటు ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఐ రబ్బర్ ఇచ్చారు, దీనికి ఐ రబ్బర్ కొద్దిగా వెరైటీగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అంటే ఐ రబ్బర్స్ కూడా. ఓకేనా, అండ్ దీనికి ఐ లెన్స్, ఇది 2x10x22 ఐ లెన్స్ ఉంటుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది దీనికి, ఫుల్ 144 ఈ 44 ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా మైక్రోస్కోప్ అంతా బాగానే ఉంది, డస్ట్ ప్రూఫ్ కూడా లెన్స్ కూడా దాంతోపాటు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దాంతోపాటు ఏమేం ఐటమ్ ఇచ్చారు ఇది మొత్తం ఎక్కడ మీకు ఓపెన్ చేసి చూపించాం. ఇప్పుడు నేను ఇది మైక్రోస్కోప్ బిగిస్తాం, అంటే బిగిసి ఇప్పుడు మన మైక్రోస్కోప్కి ఎక్కడ ఈ ఐటమ్ ఇవ్వలేదు మనకి తెలిసింది అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ అయితే మనకి ఇది చూడండి, అక్కడ బేస్ ఉంది, దాని తర్వాత దీనికి ఇది స్టాండ్ ఉంది, దాని తర్వాత మనకి డైరెక్ట్ ఇది పెట్టుకొని వస్తుంది. ఓకేనా, ఇంకా మధ్యలో ఒకటి క్లిప్ వస్తుంది, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఉండేది క్లిప్, కానీ ఇది ఆ మైక్రోస్కోప్తో పాటు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఒకటి ఐటమ్ ఇవ్వలేదు, అది కూడా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ముందు ముందు మైక్రోస్కోప్ ఫిట్ చేసేస్తాం. ఓకే, ఇది 0.5x లెన్స్, ఆర్ఎఫ్ఆర్లో 100% ఒరిజినల్ లెన్స్ వస్తుంది, 0.5x WD-165 ఆర్ఎఫ్ఆర్ కంపెనీలో. ఓకేనా, లెన్స్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఒకటి ఈ టైప్ ఇది క్లిప్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది అది మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇది బోర్డు వర్క్ చేస్తాం, ఎక్కడ ఇప్పుడు దీనికి ఇది క్లిప్ వస్తుంది ఓన్లీ. ఓకేనా, ఇది గ్రిప్పింగ్ ఓన్లీ ఇది క్లిప్ వస్తుంది, ఇది ఒకవేళ మనకి ఎలా ఎలా తిప్పడం కానీ ఇది అవదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ అయితే దీనికి ఎక్కడ ఒకటి ఇది క్లిప్ వస్తుంది. సో అది క్లిప్ ఎక్కడ వస్తుంది, ఇది ఆ మైక్రోస్కోప్తో పాటు ఆ క్లిప్, అంటే ఇది లాకింగ్ మైక్రోస్కోప్ లాక్ కవర్ ఈ క్లిప్ ఇది ఇవ్వలేదు అక్కడ. అది అంటే అది ఫ్రెండ్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకి మన పద్దాకల మైక్రోస్కోప్కి మీదే పని మన పని చేద్దాం, ఇప్పుడు మనకి నార్మల్ పని చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ నుంచి ఇది లూజ్ చేసిన తర్వాత ఎలా తిప్పాలని వస్తుంది, తర్వాత మనకి వర్క్ చేసుకోవాలని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ దాంట్లో ఏమైతే అంటే మనకి ఏదైనా ఎలా ఒకసారి మన ఎలా మనకి తేలకుండా ఎలా మైక్రోస్కోప్ ఎలా కింద కూడా పడవచ్చు. ఓకేనా, సో దాంతో పాటు ఇది ఒకటి మెయిన్ ఉంటుంది, ఇది క్లిప్ లాకింగ్ క్లిప్ వస్తుంది అక్కడ మైక్రోస్కోప్ది, అది చాలా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది మనం వర్క్ చేసేది ఇప్పుడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది క్లిప్ ఇప్పుడు మనకి ఇది ఎలా కావాలి ఎలా మీరు దీనికి తిప్పికొచ్చేది అసలు కింద రాదు, దీనికి రెండు గ్రిఫింగ్ వచ్చేసింది, మీరు కావాలంటే టైట్ చేసుకోవచ్చు లేకుంటే లూజ్ ఉంటుంది పర్లేదు, ఇది ఆల్రెడీ గట్టిగా గ్రిప్ చేసేది పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, దాంతోపాటు అది ఒకటి మెన్ ఇవ్వలేదు, అండ్ ఒకటి దీనికి ఇంకా మ్యాట్ ఇచ్చేది అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పెద్దగల ఈ మ్యాట్ ఇది మెటల్ బాడీ వస్తుంది, ఆ మెటల్ మీద పెద్దగల పని చేయలేము అంటే మ్యాట్ దానిపైన ఒక మ్యాట్ నచ్చేది బాగానే ఉంటుంది, కానీ మ్యాట్ కంపెనీ వాడు దాంతోపాటు ఇవ్వలేదు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు అది మ్యాట్ దీనికి ఎలా దీనికి చాలా క్వాలిటీ కావాలని వస్తుంది, అంటే హీట్ ప్రూఫ్ మ్యాట్ కావాలని వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇది స్పెషల్ మ్యాట్ మెనీ అది స్పెషల్ మ్యాట్ ఉంది ఫర్ మైక్రోస్కోప్ కీపెడ్. ఓకేనా, ఇది టెంపరేచర్ అంతా టెంపరేచర్ పెడితే మనకి ఇది మ్యాట్ కాలేదు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మనం పెద్దగా పని చేసేది ఇప్పుడు మన సోల్డరింగ్ ఐరన్తో కానీ బ్లోవర్తో కానీ హీట్తో పని చేసేటప్పుడు ఇది దీనికి అసలు ఇది మ్యాట్ కూడా బ్లాక్ అవ్వదు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అండ్ ఇది మైక్రోస్కోప్కి మనకి అక్కడ కటింగ్ ఇచ్చారు, అది కరెక్ట్గా ఈ మైక్రోస్కోప్ ఆ బేస్కి మనకి కరెక్ట్గా దీనికి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అది నీట్గా ఈ బేస్కి ఆ మైక్రోస్కోప్కి నీట్గా చూడండి. సో ఫ్రెండ్స్, మైక్రోస్కోప్కి ఇప్పుడు మనం దీనికి క్లారిటీ కూడా చూసిస్తాం. ఓకేనా, మీరు మైక్రోస్కోప్ పర్చేజ్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మ్యాట్ హీట్ ప్రూఫ్ మ్యాట్ ఒరిజినల్ క్వాలిటీ మ్యాట్ వస్తుంది, ఆ మ్యాట్తో పాటు ప్లస్ ఇది ఒకటి లాక్, ఇది లాక్ క్లిప్ వస్తుంది, ఈ రెండు మాత్రం మీరు దాంతో పాటు ఖచ్చితంగా తీసుకోండి. మిగతా ఐటమ్ దాంతో పాటు ఆల్రెడీ వస్తుంది, కానీ ఈ రెండు ఐటమ్ ఇంకా ఎక్స్ట్రా మీరు ఖచ్చితంగా దాంతో పాటు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది దాంతో పాటు రాలేదు అయితే మన దాంతో పాటు అంటే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసేసి మనం దాంతో పాటు ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా ఐటమ్ మనకి కావాలని వస్తుంది, సో ఇది ఇది లాగానే మన తర్వాత కూడా మనకి మనం తీసుకునే ఇది మనకి పర్చేజ్ చేసేది తర్వాత మనకి యూజ్ చేసేటప్పుడు తెలిసింది ఆ ఐటమ్ దాంతో పాటు ఇవ్వలేదు, ఇది దాంతో పాటు మనకి కావాలని వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఇది క్లారిటీ కూడా చూస్తాం ఎలా ఉంది, క్లారిటీ లైట్ ఆన్ చేసేసి ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ మదర్ బోర్డు కూడా ఉంది అండ్ ఇది లైట్ ఆన్ చేసాం. ఇప్పుడు మీకు దీనికి క్లారిటీ కూడా చూపిస్తాం, ఫస్ట్ నేను దీనికి స్టార్ట్ చేసిస్తాం.
फ्रेंड्स माइक्रोस्कोप दे क्लारिटी तो चाला बागुंदी इंकोकटी दानिलो इंपॉर्टेंट एंटंटे इदी माइक्रोस्कोप की मीरु जूम चेसेदे इप्पुडु ఇప్పుడు దీనికి దీనికి జూమింగ్ అయితే 0.7x50x లాగా అది జూమింగ్ ఉంది. మీరు 0.7x50x లాగా జూమ్ చేసేది ఇప్పుడు కూడా దీనికి ఎక్కడ నుంచి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అసలు ఏం అవసరం లేదు. ఓకేనా, మీరు 50x లాగా జూమింగ్ చేసేది ఇప్పుడు కూడా దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే చాలా మైక్రోస్కోప్కి మనకి జూమింగ్ చేసేది ఇప్పుడు ఎక్కడ నుంచి మళ్ళీ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని వస్తుంది. దీనికి అసలు ఎట్లా అంటే ఏం అవసరం లేదు, మనకి డైరెక్ట్ ఎక్కడ నుంచి అంతా జూమింగ్ కావాలి అంతా జూమింగ్ చేసుకోవచ్చు, అంతా జూమ్ అవుట్ చేసుకోవాలంటే మీరు అంత జూమ్ అవుట్ కూడా దానిలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎక్కడ నుంచి హైట్ ఏం అడ్జస్ట్మెంట్ లేకుంటే ఆ మైక్రోస్కోప్లో అది ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది, ఎక్స్ట్రా ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మైక్రోస్కోప్ క్లారిటీ కూడా చాలా బాగుంది. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఇది మదర్ బోర్డ్తో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది మైక్రోస్కోప్ ఎవర్ గ్రీన్ పర్చేజ్ చేసుకోవాలి. తీసుకోవాలంటే మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. దాంతోపాటు 100% జెన్యున్ ప్రోడక్ట్ లెన్స్, 10x22 లెన్స్, 0.5x RF ఫర్ కంపెనీలో ఒరిజినల్ లెన్స్, ఒరిజినల్ LED లైట్ అండ్ CCTV కెమెరా లెన్స్ అండ్ ఇది ఒకటి రబ్బర్ మ్యాట్ ప్లస్ ఈ క్లైప్, ఈ రెండు ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ చేసి మనం దాంతోపాటు మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, 100% జెన్యున్ ఒరిజినల్ ప్రోడక్ట్. ఓకేనా, ఐ రబ్బర్ కూడా దాంతోపాటు ఈ టైప్ ఐ రబ్బర్ కూడా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీకు దీనికి క్లారిటీ కూడా మీకు ఆన్ చేసేసి దీనికి క్లారిటీ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు 0.7x లో జూమింగ్ ఉంది. మన దీనికి ఇప్పుడు 50x లాగా జూమింగ్ చేస్తాం. ఓకేనా, 50x లాగా జూమింగ్ చేసేది ఇప్పుడు దీనికి క్లారిటీ సేమ్ ఎట్లా క్లారిటీ ఉంది ఉంటుంది అండ్ దీనికి ఇప్పుడు ఎలా క్లారిటీ ఉంది సేమ్ ఈ టైప్ క్లారిటీ ఉంటుంది 50x జూమింగ్ లాగా కూడా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మన దీనికి ఇప్పుడు హైట్ ఏమి అడ్జస్ట్మెంట్ చేయను ప్లస్ 50x లాగా కూడా చూడండి, ఇది ఇప్పుడు 50x లాగా జూమింగ్ ఉంది, సేమ్ క్లారిటీ ఉంది ప్లస్ ఇది చూడండి 0.7x లాగా కూడా ఇది సేమ్ ఎట్లా క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇది కెమెరా మనకి మొబైల్ కెమెరా కొద్దిగా కదిలితే దానివల్ల ఏదో కొద్దిగా మధ్యలో బల్లర్ అయితే కానీ క్లారిటీ చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్లారిటీ మీకు ఉంటుంది అండ్ దీనికి చాలా మైక్రోస్కోప్ అయితే చాలా బాగుంది కూడా ఉంది. మీకు ఎక్కడ నుంచి అసలు మీకు డైరెక్ట్ ఎక్కడ నుంచి మీరు జూమింగ్ చేసేది ఇప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది దానిలో ఎక్స్ట్రా ఫీచర్ ఉంది అండ్ ఇంకా మొత్తం దానిలో మొత్తం ఆల్ స్పేర్ పార్ట్ 100% ఒరిజినల్ స్పేర్ పార్ట్ అదే మన దగ్గర అవైలబుల్ ఉంది. మీకు దీనికి ప్రైస్లో కానీ ఐటమ్స్ మీకు పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాం, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అంతే, ఇంకా మనం కలుస్తాం నెక్స్ట్. జై హింద్, వందే మాత్రం.